ఆరోగ్యం ఉండండి నేను పెట్టినయన్నీ నన్ను చూడండి మీరు మీరు మాత్రం నన్ను చూడాలని నా కోరిక ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసామ్మా అంటే గోంగూరల్లో రకరకాలు ఉంటాయమ్మా గోంగూర పచ్చడి పెట్టినోళ్ళు కూడా రకరకాలు ఉంటారమ్మా నేను కాదన్న అందరికీ గోంగూర పచ్చడి వచ్చమ్మా రాదని కాదు నేను గోంగూర పచ్చడిలో నేను ఎలా పెడతానో అది తింటే ఎంత అమృతంగా ఉంటదో అది మీరు నాకు వేడి వేడి అన్నంలో గాని ఇందులోనే అన్నమే కాదు చపాతీ కాదు శంకటే కాదు ఎందులు వేసుకొని మీరు అట్లోనే కాదు ఎందులు వేసుకొని తిన్నా కూడా నేను గుర్తు రావాలంటే నేను చేసిన పట్ట చూడండి ఇది ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అమ్మా పులిహారి గోంగూర పులిహారి గోంగూర పులిహారి గోంగూర అందరూ చేస్తున్నారు నేను చేయలేదు అంటలేదు నేను చేస్తాను రండి సూద్రికి మనకు కావాల్సిన వస్తువులు చూడండి అందరూ ఎలాగేస్తారో నేను ఎలాగేస్తాను ధనియాల అమ్మ 200 గ్రాములు ఎల్లుల్లిపాయలు 200 గ్రాములు 100 గ్రాములు ఆవాలు 100 గ్రాములు జీలకర్ర ఈ మూడు చెంచాలు మెంతులు 200 గ్రాములు చింతపండు 2 కిలోనర ఇది గోంగూర మీరు ఒకసారి చూడండి మిరపకాయలు ఉన్నాయి చెప్తాను తీసి మీకు చూపిస్తాను ఇదిగోమ్మా ఇవన్నీ ఏపుకోవడానికి కళాయి పెట్టానురా చిన్న బండి పెట్టేవనుకో ఏమన్నా ఉంటే చిచ్చుపెట్టలు ఆడతాయి అందుకని నేను కళాయి పెట్టాను ఒకసారి చూడండి మీరందరూ ఏపుతానన్నమాట ఫస్ట్ ఫస్ట్ అన్ని ఏపవలసినవి ఇప్పుడు ఈ గోంగూర సంగతి అమ్మ ఇప్పుడు నేను ఈ తాలింపులో తిరమతలో ఎల్లిపాయలు వేసుకున్నాను ఈ చక్క కొంచెం వేగాల పచ్చి ఉండకూడదు పచ్చి ఉంటే పచ్చడి పాడైపోద్ది అందుకని నేను ఏపుకుంటాను ఎప్పుడు ఏపుతున్నాను కొంచెం వేగాల ఇప్పుడు చెప్తాను చూడండి గోంగూర తెల్ల గోంగూర తెచ్చుకోవాలి తెల్ల గోంగూర పులిహారి గోంగూర అంటే ఇస్తారు అది దొరకనప్పుడు మనం తిరిగైనా సరే పులిహారి గోంగూర తెచ్చుకోకూడదు అందరూ ఎర్ర గోంగూర బాగోదు తేమలాగా వచ్చింది తెల్ల గోంగూర ఈ తెల్ల గోంగూర తీసుకొచ్చి ఇంట్లో ఆ తొడలన్నీ పీసులన్నీ తీసేవాళ్ళ ఏమి లేకుండా ఒక్క ఆకే ఉండాల ఆకు తప్పించి ఏమి ఉండకూడదు ఇది ఆకు ఇలాగా ఈ ఆకు ఒళ్ళిపోవాలన్నమాట ఆకుని తీసుకొచ్చి శుభ్రంగా ఏరిసి బకెట్ పెట్టి బకెట్ నీళ్ళలోను బాగా జాడించి 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 తీసేసి నీళ్ళు పైన మనం వేసామనుకో ఆకు కింద నీళ్ళు కారిపోయేటట్టు ఒక ఇది పెట్టుకోవాలి అది జంగిళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు కారేటట్టు అందులో ఈ ఆకు గంట కాలం ఉండిపోవాలి నీళ్ళన్నీ కారిపోతాయి కారిపోయిన తర్వాత తెల్లట క్లాత్ ఉంటుంది మనకి అదే ఒక పంచో ఒక ఏదో ఇందులో తెల్లటి మంచి ఆ గొట్టలో వేసి ఒక ఇలా తడి లేకుండా ఆరేటట్టు 3 రోజులు పట్టింది అమ్మ ఇది ఆరేటప్పటికి ఇంట్లోనే బయట వేయలేదు కాబట్టి 3 రోజులు పట్టింది ఇది ఇది అందరికి రెండు ఒక రోజుతో కూడా అవుద్ది ఎందుకంటే ఎండ శుభ్రంగా ఇంట్లో తగిలిపోయింది అనుకో గొప్ప గొప్పలు ఆడిపోయింది అనుకో అయిపోవచ్చు కానీ మాకు 3 రోజులు పట్టింది తడి లేకుండా దీన్ని చేశాను ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకున్నాను ఒకసారి చూడండి మీరు ఇలా తయారు చేసుకుంటే పచ్చడి పాడవదు ఇదిగో ఇక్కడ పెట్టా చూడండి ధనియాలు వేసుకున్నాం మెంతులు 3 స్పూన్లు మెంతులు వేస్తున్నాను చూడండి అమ్మా ఇదమ్మా జీలకర్ర వేస్తున్నాను చూడండి అమ్మా ఇదమ్మా ఆవాలు వేస్తున్నాను చూడండి ఆవాలు ఇలా వేగితే చాలు ఇదో చూడండి ఎలా వేగినాయో ఇలా వేగితే చాలు ఎదుగోండి అమ్మా నీళ్ళు చూడండి ఎలా కదులుతున్నాయో నీళ్ళు కదులుతున్నాయి కదా ఇప్పుడు ఈ ఒలిసిన చింతపండు లేదు వేసుకుందాం ఒలిసిన చింతపండు చక్కగా మగ్గేదా దగ్గరికి మగ్గి చక్కగా మగ్గేదాకా ఉడకబెట్టాలి దాన్ని చక్కగా అప్పుడు చూపిస్తాను మళ్ళీ నేను ఇదమ్మా మిరపకాయలు వేపడానికి నూనె పోస్తున్నాను చూడండి ఇది పప్పు నూనె అమ్మా పప్పు నూనె
అంటే తెల్ల నువ్వుల నూనె అన్నమాట. మిరగా లేగడానికి నూనె వేస్తాను నేను, ఒకసారి చూడండి మీరు. ఏలమ్మా పావు కిలో మిరగాయలమ్మా తీసుకున్నాను నేను, పావు కిలో మిరగాయలు తీసుకున్నాను. అగో అక్కడే ఉన్నాయి చూడండి, పావు కిలో మంచి కాయలు. ఇగోమ్మా మిరగాయలు వేస్తున్నాను చూడండి, మిరగాయలు లేపుతాను. ఏ పెట్టేటప్పుడు ఇప్పుడు చెప్తాను ఒక మాట చూడండి మీరు, ఎల్లుల్లిపాయలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎంతలా నేను ఏపీసేసాను, మీకు ఎక్కడైనా ఎల్లుల్లిపాయలు కనిపిస్తున్నాయా? పచ్చడి పౌడర్ కంట ఉండాలంటే పచ్చి ఎల్లుల్లిపాయలు వేయకూడదు, నూనెలో నేపుకొని వేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది పచ్చడి. అది నేను చెప్పేది. ఇంకా ఇలా వేగిన తర్వాత తీసేవాళ్ళమ్మ కాయలు, కాయలన్నీ ఇలా వేగిన తర్వాత తీసేవాళ్ళు. ఇదిగోమ్మా గోంగూర వేస్తున్నాను చూడండి, ఎందుకంటే నాకు ఈ బాండిలో ఒకేసారి పట్టేస్తుంది కిలోన్నర కూడా గోంగూర. నా బాండి పెద్ద బాండి అమ్మా, అందుకని ఒకేసారి పట్టేస్తుంది. అమ్మా గోంగూర ఏవుతుంది కదా, చక్క చిన్న మాట మీద వేగాలి అది. అగేటప్పటికి ఇది మిర్చి పట్టుకుందాం మనం. ఏమ్మా ఎల్లుల్లిపాయలతో సహా వేస్తున్నానమ్మా, ఎల్లుల్లిపాయలు కూడా ఇందులోనే ఉన్నాయి, ఎల్లుల్లిపాయలతో సహా వేస్తా నేను. ఎప్పుడు ఇలాగే పడతానమ్మా. ఇదిగమ్మా పావు కిలో ఉప్పు, ఇది ఒకసారి చూడండి, పావు కిలో మిరగాయలు పావు కిలో ఉప్పు వేస్తున్నాను అంతవరకే. అమ్మా ఇదిగో చూసారా, అన్ని వేసుకున్న పౌడర్ మిర్చి పట్టేశాను, ఇక్కడ కారంతో మిరగాయలతో సహా ఇగో ఇందులో ఉంది బాండిలో. ఇప్పుడు ఇది పల్లెల్లో వేసాను చల్లారిపోయింది, ఇది కూడా ఒక తిప్పు తిప్పుకోవాలి. ఇది గోంగూర అమ్మా, గోంగూర చూసారా ఎలా వేగిందో ఎలా చేసిందో ఒకసారి చూడండి. నేను ఇందులో మిర్చిలో వేస్తా. ఇగమ్మా తగినంత పసుపు వేసుకుందాము, మనకి ఎంత పసుపు కావాలనుకుంటే ఆటికి సరిపోయేదంత పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇగో గోంగూర మిర్చి పట్టేశానమ్మా చూడండి అమ్మా, గోంగూర కచ్చి బిచ్చిగా, మామూలు మెత్తగా పట్టకూడదు, కచ్చి బిచ్చిగా. 5 స్పూన్లు పసుపు వేసాను, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 5 స్పూన్లు పసుపు వేసాను, అన్నీ వేసేసాను, ఇంకా వెయ్యి ఒలిచినవన్నీ, ఇంకేం లేదు, ఇంకా కలిపిడము అందులో వేసుకోవడం. చూడండి ఒకసారి ఇంకా చక్కగా కచ్చబిచ్చ వేసేసాను. చింతపండు ఉంది, ఇంకా చింతపండు ఉంది, అది చల్లారాలండి, నేను చెప్తాను తర్వాత సంగతి. అది ఇది కలపాలి, తాలిం పెట్టాలి ఇంత ముందుగా, అంటే ఇక్కడతో ఇది అయిపోయింది అన్న. ఇదిగమ్మా చింతపండు పులిహేర గొంగరకు ఉడకబెట్టాను కదా, గంటన్నర అయింది ఉడకబెట్టేటప్పటికి, నీళ్ళు లేకపోతే చక్కగా ఇంకిపోయింది, కొంచెం నీళ్ళున్నాయి. ఇప్పుడు నేను ఇది పులిహేర ఈ మిర్చిలో వేసుకొని ఒక్క తిప్పి తిప్పాలన్నమాట. మిర్చిలో వేస్తున్నాను చూడండి. ఇదిగోమ్మా మిర్చి పట్టిన చింతపండు గుజ్జు ఇప్పుడు తిరమత్తలోనే ఉంపుతాం, ఒకసారి చూడండి. ఇదిగమ్మా తిరమత్తకి పచ్చని పప్పు వేస్తున్నాను, పచ్చని పప్పు, పచ్చని పప్పు దీనికి వేసుకోవాలి అందుకని వేస్తున్నాను నేను. 50 గ్రాములు పచ్చని పప్పు వేసానమ్మా, ఒకసారి చూడండి. తిరమత గింజలు కూడా 50 గ్రాములే, అదే చాయ్ పప్పు 50 గ్రాములు వేసానమ్మా, ఎందుకంటే రుచిగా ఉంటాయి వేస్తే తాలింపుకి. ఇగమ్మా ఆవాలు వేస్తున్నాను చూడండి, ఆవాలు 1 స్పూన్లు, 1 స్పూన్ వరకు మెంతులు, ఎందుకంటే మెంతి పొడి అన్ని వేసాం కాబట్టి 1 స్పూన్ వరకు మెంతులు అంతే. అవి వేసానమ్మా. ఇప్పుడు ఇదిగోమ్మా జీలకర్ర వేస్తున్నాను చూడండి, జీలకర్ర ఇది పెద్ద తాలింపు అనమాట. అంటే పెద్ద తాలింపు అంటే నూనె నేను పక్కన మీకు చెప్తాను తర్వాత, నూనె విషయంలో ఇంకా మీకు నేను చెప్పలేదు దాని గురించి, నూనె విషయం చెప్తాను. ఎందుకంటే జీలకర్ర జీలకర్ర కూడా 3 స్పూన్లేనమ్మా వేసా, వేస్తున్నానమ్మా చూడండి. తిరమత్తులో 15 కాయలు ఎండుమిరగాయలు ముక్కలు 2 ముక్కలు చేసి వేసానమ్మా, 2 ముక్కలు. ఇగమ్మా ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నానమ్మా,
గుజ్జు ఇందులో వంపుతున్నాను చింతపండు గుజ్జు తాలింపులో వంపుతున్నాను చూడండి ఒకసారి ఇగో మా ఇగో ఇంగ వేస్తున్నాను अंदर पाक एल्लुपल वैसा कदा इगोल्लुपल इपड़ा एपी चूप्चलेदा एपीसी पकन पे इंद्रेस तालिंप नील लेकिन सख मग्गिपोयिंदम्म स्टव कट्टेसा इन सल्लारिन तर्वात मल्ली चूपिस्तानु मीकु इला पुलिहार पुलिहार अदे चिंतपंडु गुज्जु इप्पुडु मनं इला वेसुकुन्नां कदा इप्पुडु नूने पोसुकुंटुंटे मन चक्कगा काबेट्टि उंचुकुन्नानु नूने नूने पोस्तानानि चूडंडि पुलर गोंगूर अर डबाकन तरह नून का अंत नून वेको इधी चिना डबा नून पैक चला नून उदा नून पैक का तालिंप दिन इलाता इला उचा अंतर के अंदर पुलेहर गोंगूर